అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక గ్రామంలో దేవుని ప్రేమను బట్టి సువార్త కరపత్రికలు పంచుకుంటూ వ్యక్తిగతంగా దేవుని గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నాను. అయితే ఆ గ్రామంలో ఒక రెడ్డి కులానికి చెందినటువంటి ఒక గృహంలో బహుశా వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నట్టున్నారు. సరే, ఏది ఏమైనా సరే ఆ కరపత్రిక తీసుకొని వెళ్ళి ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు ఆ బ్రదర్ వాళ్ళ భార్య గారు బట్టలు పిండుతూ ఉంటే అక్కడ గేట్ మీద పెట్టండి బ్రదర్ అని చెప్పిందండి. సరే అని చెప్పేసి ఆ గేట్ మీద పెట్టాను సువార్త కరపత్రిక. వెంటనే కొంచెం ముందుకు వచ్చేనే ఆ ఇంటిలో నుంచి ఆ వ్యక్తి వచ్చాడండి. వచ్చి, ఏందిరా ఇది, ఎవడు ఇవ్వమన్నారు అని మాట్లాడాడండి. ఏందిరా అంటే, ఏమి లేదన్నా, ఇది యేసుప్రభు గురించినటువంటి సువార్త కరపత్రిక, దేవుని ప్రేమను గురించి మీరు తెలుసుకుంటారని సువార్త కరపత్రిక ఇస్తున్నాము అంటే, నన్ను ఎవరు కూడా ఇవ్వమని చెప్పలేదు, నా అంతటా నేనే ఇస్తున్నానని చెప్పి చెప్పానండి. వెంటనే ఆ వ్యక్తి మాట్లాడిన మాట ఏమిటంటే, బాధ కాదు పర్మిషన్. భారత రాజ్యాంగం కాదు, నీకు మత ప్రచారం చేయకూడదు అనేది ఉంది. భారత రాజ్యాంగ ప్రచారం చేయకూడదు. 25 నీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు గ్రామంలోనికి? పర్మిషన్ లేకోకుండా గ్రామంలోనికి వచ్చి మత ప్రచారం చేస్తున్నావు అని మాట్లాడాడండి. నేను అన్నాను, అన్నా ఇది మత ప్రచారం కాదు, దేవుని ప్రేమ గురించి నేను సువార్త ప్రకటిస్తున్నాను అని చెప్పాడని. అయితే నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడిగినప్పుడు, ప్రేమైన వాళ్ళరా, నేను చెప్పానండి, అవునన్నా నాకు పర్మిషన్ ఇచ్చారు. ఎవరిచ్చారు, ఎక్కడిచ్చారంటే, భారత రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 25 నుంచి 28 ప్రకారంగా ఏ వ్యక్తి అయినా సరే తను విశ్వసించినటువంటి మతాన్ని తను స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతుంది అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే, ఇదే మాట నువ్వు ఎస్ఐతో చెబుతావా, పోలీసులతో మాట్లాడతావా అంటే, నేను అన్నాను, ఎస్ఐఏ కాదు సార్, పోలీస్ అధికారి ఏ వ్యక్తి అయినా సరే భారత రాజ్యాంగం ప్రకారంగా వారు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి, కానీ భారత రాజ్యాంగానికి విరోధంగా, అది పోలీసులైనా సరే ఎవరైనా సరే విరోధంగా మాట్లాడడానికి లేదు సార్. కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారంగా సువార్త ప్రకటించుకోవచ్చు, ఎస్ఐతో కానీ ఈ విషయం చెబుతాను అని అన్నప్పుడు, వెంటనే ప్రియమైన వాళ్ళరా, అతడు పోలీస్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేశాడండి. వాళ్ళని ఈ ఊరికి ఫోన్ చేసి పిలంపిస్తానంటే, సరేనా పిలిపించుకున్నా అని చెప్పేసి, నేను ఏమాత్రం కూడా భయపడకోకుండా ప్రియమైన వాళ్ళరా ముందుకు వెళ్ళి, నేను అప్పటికే ఆ ఊర్లో దాదాపుగా సగం కరపత్రికలు పంచి సువార్త చెప్పానండి, మిగిలిన సగం కూడా మొత్తం కూడా వెళ్ళి సువార్త కరపత్రికలు పంచానండి. పంచి మరలా రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళ ఇంటి ముందరనే టిఫిన్ చేసి మరి వెళ్ళామండి. అతడు 2 సార్లు ఫోన్ తీసుకొని, ప్రియమైన వాళ్ళరా, ఫోన్ చేసుకుంటూ అక్కడ చూస్తూ ఉన్నాడండి పోలీసులు వస్తారని. అయితే ప్రియమైన వాళ్ళరని, మనం ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే పర్మిషన్ ఉందా అంటే, ఆల్రెడీ భారత రాజ్యాంగం మనకు పర్మిషన్ ఇచ్చింది. మనం ఏ వ్యక్తికి బలవంతంగా ఇవ్వడం లేదు, ఏ వ్యక్తిని కూడా మనం తనకి ఇష్టం లేకోకుండా మనము సువార్త చెప్పడం లేదు. అదేవిధంగా మనము సువార్త మైక్ ద్వారా పెద్ద శబ్దంతో మనము సువార్త చేయడం లేదండి. కరపత్రికలు ఎవరన్నా పంచుకోవచ్చు,
అదేవిధంగా వ్యక్తిగతంగా ఎవరికైనా చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి తప్పు లేదండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, అంటే మీరు కొంతమంది అనుకోవచ్చు నువ్వు చాలా మొండిగా సువార్త చేస్తున్నావు అని. అంటే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను అలాగూ మాట్లాడుతున్నాను అంతే. లేదంటే వాళ్ళతో గొడవ పడాలని పోలీస్ స్టేషన్కి వెళ్ళాలని కాదు. ఎందుకంటే మనం భయపడుకుంటూ ఉంటే ఇంకా సువార్త పనిలో ముందుకు వెళ్ళలేం. అందుకోసమని దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్తున్నామండి. ఎందుకంటే దేవుడు సువార్త ప్రకటించమని నాకు భారమునిచ్చాడు ప్రియమైన వాళ్ళరా. చాలామంది అనుకోవచ్చు వీడి దగ్గర డబ్బులు ఉండి సువార్త ప్రకటిస్తున్నాడు, లేదంటే ఎవరైనా సహాయం చేస్తుంటే సువార్త ప్రకటిస్తున్నాడు అని మీరు అనుకోవచ్చండి. ప్రియమైన వాళ్ళరా, నేను దాదాపుగా 6 సంవత్సరాల నుంచి సువార్త పరిచర్య చేస్తున్నానండి. అయితే దేవుని యొక్క కృపను బట్టి ఈ ఏప్రిల్ మాసం నుంచి ఇప్పటి వరకు 195 గ్రామాలలో సువార్త ప్రకటించానండి. అంతకుముందుకు 8 గ్రామాలు ప్రకటించానా అనేది నేను లెక్క వేసుకోలేదండి. అయితే ప్రియమైన వాళ్ళరా, కేవలం దేవుడు చెప్పినటువంటి మాట, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటను నెరవేర్చడానికి ఎన్ని వ్యతిరేకతలు వస్తున్నా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినట్లు సరే, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, అన్ని విషయాల్లో దేవుని మీద భారం వేసి ముందుకు వెళ్తూ ఉన్నామండి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము ధైర్యంగా దేవుని గురించి సువార్త ప్రకటిద్దాం. మేము చేస్తున్న సువార్త పని కోసము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకాల్లో సహాయం చేసి ముందుకు నడిపించులాగన ప్రార్థన చేయండి. అందరికీ ప్రభు నామంలో